మీ సినిమా ఇప్పుడు చాలామంది సినిమాలు చేస్తున్నారు, కృష్ణానగర్లో యూసుఫ్గూడలో కొంతమంది వచ్చి సంవత్సరాలు సంవత్సరాలు ఉండి చాలామంది సినిమాలు చేస్తున్నారు, కంటెంట్ చేస్తున్నారు. వాళ్ళ సినిమా థియేటర్లో ఫ్లాప్ అయితే ఇంకంతా అయిపోయింది అనుకొని వెళ్ళిపోతున్నారు. థియేటర్లో ఫ్లాప్ అయితే అంతా అయిపోయినట్టు కాదు, ఓటీటీ అనేది ఒకటి ఉంది, అక్కడికి వస్తే సినిమా కొడతది, కొడితే ఇట్లా డిజిటల్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ వేసుకోవచ్చు అని ఏం చేస్తున్నావు ప్రూవ్ చేసింది. అది చెప్పడానికి మేము ఈ సక్సెస్ మీట్ పెట్టినాం. బేసిక్గా సినిమా ఆస్పిరెంట్స్ అందరూ వినండి, ఖచ్చితంగా థియేటర్లో సినిమా పోతే పోయినట్టు కాదు, ఓటీటీ అనేది ఒకటి ఉంది. థియేటర్లో పోయినా కూడా ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ రేంజ్లో రీల్స్, మల్టిపుల్ రీల్స్, ల్యాక్స్ 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 ఆఫ్ వ్యూస్ వచ్చినాయి అంటే ఆ సినిమా ఓటీటీకి రావడం మెయిన్ రీజన్. మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎట్లాంటి సినిమా చేద్దాము, కొత్త వాళ్ళము, నా ముఖం ఎవడు చూస్తాడు అని చాలామంది అన్నారు. మేమే అనుకున్నాము, బేసిక్గా చాలామంది కూడా అదే ఉంటుంది, కొత్తోడి కోసం టికెట్ ఎందుకు తెంచాలి ఎవడైనా. అలాంటి సిచ్యువేషన్లో రిలేటబిలిటీ అనే ఫ్యాక్టర్ని తీసుకొని అందరూ రిలేట్ అయ్యే కంటెంట్ చేద్దామని చెప్పేసి ఆ మనిషి, మా డైరెక్టరు ఏం చేస్తున్నాం అనే టైటిల్తో సినిమా చేద్దామన్నాడు. అక్కడ మేము సగం సక్సెస్ అయిపోయినాం, ఎందుకంటే మోస్ట్ రిలేటబుల్ అండ్ క్యాజువల్ వర్డ్ ఏం చేస్తున్నాం అనేది. సో అట్లా స్టోరీ రాసుకొని, సీక్వెన్సెస్ రాసుకొని, మల్టిపుల్ 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 స్ట్రగుల్స్, హర్డిల్స్ అవన్నీ ఫేస్ చేసి ఈరోజు ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఈ సినిమా ఒక సక్సెస్ మీట్ చేసుకుంటుంది అంటే దీని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉందో ఆలోచించండి ఒకసారి. రానా లాంటి వాళ్ళు, సిద్ధార్థ్ లాంటి వాళ్ళు జెన్యున్గా పుష్ చేసిరు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. పని అవ్వకపోవచ్చు, బట్ వాళ్ళు ట్రై చేసిరు నాలాంటి వాళ్ళ కోసం, నాలాంటి ఒక అనామకుడి కోసం. సో ఏం చేస్తున్నాం అనే సినిమా ఇట్ ఈస్ వెరీ పర్సనల్ ఫర్ మీ. ఎంత పర్సనల్ అంటే సినిమా ఉన్నా లేకున్నా దీన్ని పట్టుకొని మేము ఒక 2-3 ఇయర్స్ ఎలాడినాము. ఇది ఆగిపోయే సిచ్యువేషన్లో కూడా మేము అట్లనే ఉన్నాము, ఇది ఆగిపోద్దేమో అనే సిచ్యువేషన్లో అట్లనే ఉన్నాము, ఓటీటీకి వెళ్ళదేమో అన్న సిచ్యువేషన్లో అట్లనే ఉన్నాము, ఓటీటీకి వచ్చిన తర్వాత ఇది బాగా చేస్తుంది అన్న సిచ్యువేషన్లో కూడా ఇట్లనే ఉంటున్నాము. ఆ మనిషి లేకపోతే మేబీ నేను ఇంత దూరం వచ్చేటోని కాదేమో. నేను కింద పడ్డ ప్రతిసారి నాకు ఆ మనిషే గుర్తొచ్చిండు. ఆ మనిషి, మా సినిమా ఓపెనింగ్ షాట్ ఆ మనిషితోనే ఉంటుంది. సో ఇది మా సినిమాకు ఒక క్లోజింగ్ ఈవెంట్ లాంటిది కాబట్టి క్లోజింగ్ కూడా నేను ఆ మనిషితోనే చేస్తున్నా. Yes, that's our megastar Chiranjeevi garu. నేను పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్ని. నేను సినిమాలోకి రావడానికి నాకు ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్ ఆయన. ఏం లేనప్పుడు ఏం చెయ్యొచ్చు అన్నదానికి నాకు ఒక ఇన్స్పిరేషన్, ఎట్లా మోటివేట్ చేసుకోవాలి అన్నదానికి ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు సినిమా ఈ రేంజ్లో ఇట్లా వెళ్తుంది కదా, ఈ సక్సెస్ ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఇస్తున్నాం, ఏం చేస్తున్నావు టీమ్. అండ్ ఇది ఆయనకు చేరుతుందో లేదో కూడా మాకు తెలియదు, మేము చాలా చిన్నోళ్ళం, బట్ స్టిల్ ఇది టీమ్ ఏం చేస్తున్నావో ఆయనకి ఇచ్చే ట్రిబ్యూట్ ఇది. సో అంటే ఒక విషయం చెప్తా, మన కృష్ణానగర్లో యూసుఫ్గూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఇక్కడిక్కడే తిరుగుతుంటాం కదా మనము, పనులు అవుతుండవు, సినిమా పనులు అవుతుండవు, ప్రొలాంగ్ అవుతుంటాయి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి బండి పట్టుకొని ఇట్లా ఆగుతుండే, ఏంది లైఫ్ ఇట్లా అయిపోతుంది, జీవితం ఏంది ఇట్లా అయిపోతుంది, ఏం బీకలేమా, ఇట్లనే చేస్తారా అందరూ అన్నప్పుడు మెడ ఇట్లా టిల్ట్ చేస్తే బ్లడ్ బ్యాంక్ అనిపిస్తుంది, అక్కడ చిరంజీవి గారు పెట్టిన బ్లడ్ బ్యాంక్ కనిపిస్తుంది. అది చూసి లేలేలే మనం కూడా బీక్తామని మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని పోతాం. అది చిరంజీవి అంటే నాకు. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.